ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు సఖీ డైరీస్ ఇక ఉగాది పండగ వచ్చేసింది కదా అంటే కొత్త సంవత్సరం మొదలవుతుంది కదండి నిజంగా తెలుగువారికి ఉగాది చాలా ప్రత్యేకమైన పండగండి అవునా చాలా మందికి ఉగాది రోజున ఎలా ఉంటుందో సంవత్సరం అంతా అలానే ఉంటుందని ఒక నమ్మకం అవునా కాబట్టి పండగ రోజు హ్యాపీగా రకరకాల వంటలు ఎలా చేయాలి అది కూడా లేటుగా లేచినా కూడా హరియానా పడకుండా అప్పటికప్పుడు అనుకున్న వంటల కన్నా ఇంకా ఎక్కువగా వంటలు ఎలా చేసుకోవాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ముందుగా మీకోసం ఈ వంటలు చేసి చూపిస్తున్నాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇక నేనైతే రోజు లేచే టయానికన్నా ఒక అరగంట లేటుగా లేచానండి సో ఐదున్నరకు లేచానమాట ఇక స్నానం చేసేసి అమ్మవారి కుంకుమ బాబా ఊది పెట్టుకొని డైరెక్ట్ గా వంటగదిలోకి వచ్చేసానండి ఇంకా వంటగదిలోకి వచ్చిన తర్వాత మామూలుగా యధా ప్రకారంగా గ్యాస్ స్టవ్ ను అలాగే గ్యాస్ గట్టును మొత్తం తుడిచేసుకుంటున్నాను ఇక ఈ రోజు వంటలు పప్పు దినుసులు ఏం తెచ్చుకుంటున్నానంటే కందిపప్పు అలాగే శనగపప్పు తెచ్చుకుంటున్నానండి సో వాటితో పాటు పాలు కూడా తెచ్చుకుంటున్నాను అనమాట ఇక గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి నేనైతే మాత్రము విశేషమైనటువంటి పర్వదినాలలో మాత్రం కంపల్సరిగా గ్యాస్ స్టవ్ ను పూజించుకుంటానండి సో కొంచెం పసుపు పెట్టేసి కుంకుమ ఇలాగా పెట్టేసి పైన ఒక ముగ్గుకర్ర ఇలాగా వేసుకుంటాను ఇక నేనైతే ఒక్కసారి ఇలాగ ముక్కుంటానమాట ఇక నెక్స్ట్ గ్యాస్ స్టవ్ వెలిగించేసి ఫస్ట్ మనం ఎప్పుడే కానీ వంటకెక్కించుకోవాలి అంటే కాను ఫస్ట్ మనం పాలు పెట్టుకోవాలి సో పాలు పెట్టేసాను కొంచెం తెరలాగా పెట్టుకున్నానండి ఇక ఇప్పుడు మోటార్ వేసేసి వచ్చానండి సో ఫస్ట్ తొలిసమ్మకు నీళ్ళు పట్టుకుంటున్నాను అలాగే మనం వంటకి ఎక్కించుకోవాలి కాబట్టి నిండుబింద నీళ్ళు పట్టుకున్నానండి ఇక తొలిసమ్మ చెట్టుకు నీళ్లు పోసేసి వచ్చాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం కాఫీకి పెట్టుకోవాలి కాబట్టి కాఫీకి ఒక గిన్నె కాఫీ వడగట్టడానికి ఒక గిన్నె అలాగే తోడు పెట్టుకోవడానికి ఒక గిన్నె అలాగా కబ్బోర్డు తీసినప్పుడు మూడు గిన్నెలు ఒకేసారి తీసుకున్నాను ఫినిష్ ఇప్పుడు అత్తయ్యకి కాఫీ పెట్టేస్తున్నానండి సో నీళ్ళు చక్కెర ఒకటేసారి వేసేసాను ఇవి కాగడానికి మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతలోపల కందిపప్పును శనగపప్పును ఇలాగా రెండు మూడు సార్లు బాగా కడిగేస్తున్నానండి ఇంక ఇప్పుడు ఏం చేశానంటే స్టవ్ వెలిగించాను ఒక సైడు పప్పుకు పెట్టుకున్నాను ఇంకో సైడు శనగపప్పు పెట్టుకున్నానండి ఇక ఇవి పొంగకుండా ఉండాలి అంటే పప్పులోకి ఒక చుక్క ఆయిలు అలాగే శనగపప్పులోకి ఒక చుక్క ఆయిల్ వేసేసానండి ఇక ఇవన్నీ ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి అందులో మనం భక్ష్యాలు చేయాలి రవ్వ బాగా నానాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఒక కేజీ శనగపప్పుకి వచ్చేసి హాఫ్ కిలో రవ్వ తీసుకున్నాను అలాగే వాటిలోకి రెండు స్పూన్లు మైదా వేసేసాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి చిట్టికడు ఉప్పు వేసేసి ఇలాగ కలుపుకుంటున్నానండి నీళ్లు పోస్తూ కలుపుకోవాలి పిండి కలుపుకోవడంలోనే ఉందండి భక్ష్యాలు చేసుకోవడం కాబట్టి నేను ఏమంటున్నానంటే పూర్తి గట్టిగా లేకుండా పూర్తి లూజ్గా లేకుండా కలుపుకోవాలండి చేతికి కొంచెం పిండి అతుక్కునేలా ఉండాలి సో అది కరెక్ట్ కన్సిస్టెన్స్ అనమాట సో అలా కలుపుకునే తర్వాత పైన ఆయిల్ కొంచెం ఇలాగా వేసేసి మూత పెట్టేసి పక్కకు పెట్టుకుంటున్నానండి ఇక నీళ్ళు చక్కెర బాగా కాగిపోయిన తర్వాత రెండు స్పూన్ల కాఫీ పొడి అలాగే ఒక గ్లాసు ఇలాగ పాలు పోసేసి ఉంచుకుంటున్నానండి సో కాఫీ రెడీ అయింది అనమాట ఇక అత్తయ్యకి ఇచ్చేసి వస్తాను ఇక వస్తూ వస్తూ కూరగాయలు తెచ్చుకోవాలి సో ఫ్రిడ్జ్ తీసిన తర్వాత ఈరోజు ఏం వంటలు చేస్తామో వాటికి అన్నింటికి సరిపడా కూరగాయలు తెచ్చుకున్నాను ఫ్రిడ్జ్ తీసినపాటునే మనకు అన్ని గుర్తుకొస్తాయండి సో వంకాయ చేయాలి చారులోకి టమాటా పండు వేయాలి అలాగే పప్పులోకి పచ్చిమిర్చి టమోటా వేయాలి ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి సో ఫ్రిడ్జ్ తీసినప్పుడు ఒకేసారి అన్నీ తెచ్చుకోవాలి ఇక్కడ గ్యాస్ గట్టు మీద పెట్టుకోవాలి ఓకేనా ఇక అన్నీ తెచ్చేసుకున్నానండి ఇంకా ఇప్పుడైతే అక్కడ కొంచెం ఒక వేస్టేజ్ కవర్ పెట్టుకున్నానండి ఎందుకంటే ఉల్లిగడ్డ పొట్టు పచ్చిమిర్చి తొక్కలు అన్నీ వేయటానికని అక్కడ ఒకటి పెట్టుకున్నాను సో పప్పు అయితే ఉడుకు పట్టింది ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి మనము ఒక రైస్ కుక్కర్ గ్లాస్ కందిపప్పుకి వచ్చేసి ఒక గుప్పెడు పచ్చిమిర్చి వేశాను అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ వేశాను అలాగే ఒక చిన్న వంకాయలు రెండు వేశానండి ఇంకా ఇప్పుడైతే నాకు మా వారికి ఒకేసారి కాఫీ కలుపుకుంటున్నానండి ఇంక ఇప్పుడైతే నేను పప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి కాబట్టి ఒక గిన్నెల నీళ్ళు పోసేసుకొని ఇక పప్పులోకి మనం టమాటా పండు వేయాలి గమనించారా పచ్చిమిర్చి వేశాను వంకాయ వేశాను ఆనియన్ వేశాను ఇప్పుడు టమాటా పండ్లు వేస్తున్నాను అది ఎలాగంటే కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం టమాటా పండు వేస్తే ఇంకా బాగా త్వరగా మెత్తగా అవుతుందండి పప్పు కాబట్టి నేను ఒక రెండు టమాటా కాయలను తీసేసుకుని ఇలాగా కట్ చేసి అందులో వేసేసానండి సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము పప్పుని ఒక్కసారి అలా కుదించాలి సో మూత పెట్టేశానండి ఇంకా నెక్స్ట్ మనం చారులోకి మునక్కాయలు కట్ చేసుకోవాలి వంకాయలు కట్ చేసుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా ఉంది కాబట్టి ఇవన్నీ ఉడికే లోపల ఆ పనులన్నీ చేసుకుంటున్నాను ఇక మధ్య మధ్యలో శనగపప్పు ఉడికిందా లేదా అనేది కంపల్సరీ చూసుకోవాలండి పప్పు పూర్తిగా మెత్తగా గాన మనకు లూజ్ అవుతుంది పూర్ణం కాబట్టి కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే పప్పు బ్యాడ ఉడికిందా లేదా అనేది కంపల్సరీగా చూసుకోవాలి ఓకేనా ఇంకా ఇప్పుడైతే వంకాయలు కట్ చేస్తున్నానండి సో వంకాయలు కట్ చేయాలి అంటే మనం ఒక గిన్నెలో నీళ్ళు పోసేసుకొని కాసింత ఉప్పు వేసేసి ఇలాగ వంకాయని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలండి అందులో వేసుకోవటం వల్ల మనకు వంకాయ ముక్క అనేది నల్లబడదు ఓకేనా ఇక స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకున్నాను హాఫ్ కేజీ వంకాయలకు వచ్చేసి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసానండి సో ఆయిల్ బాగా వేడెక్కింది పోపు గింజలు వేసేసాను అలాగే మిరపకాయలు కరివేపాకు కూడా వేసానండి ఇక నెక్స్ట్ ఆనియన్స్ని కూడా అంటే హాఫ్ కేజీకి వచ్చేసి రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగ సన్నగా కట్ చేసి అందులో వేసానండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆనియన్స్ వేగే లోపల పప్పు అన్నీ అయిపోయినాయి వేసేసేటివి ఇంకా లాస్ట్లో మనము ఇలాగ పచ్చి కరివేపాకు కొత్తిమీర అలాగే ఎండు మెంతాకు పొడి కొంచెము జీలకర్ర అలాగే నాలుగు దెబ్బల చింతపండు వేసేసానండి ఇంకా ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయినాయి టమాటా పళ్ళు వేసేసాను అలాగే పసుపు కూడా వేసానండి పప్పులో కూడా పసుపు వేసేసానండి ఇక మనకు టమాటా పళ్ళు బాగా మగ్గాలి వంకాయకు కాబట్టి మూత పెట్టేశాను అంతలోపల నేను ఏం చేశానంటే ఇన్ని చేసుకుంటున్నాం కదా ఏదన్నా మంచిగా స్నాక్ ఐటమ్ లెక్క పడనో వడనో అలసంద వడనో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అందులో అత్తయ్యకి అలసంద వడలంటే చాలా ఇష్టం అండి కాబట్టి ఒక హాఫ్ కేజీ అలసంద పప్పుని తీసుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి పోసేసానండి సో అంత లోపల టమాటా పళ్ళు ఉడికిపోయినాయి ఆ తర్వాత మనం ఏం చేయాలి కట్ చేసిన వంకాయలను అందులో వేసేసి ఒక్కసారి ఇలాగా కలిగి పెట్టి మళ్ళీ మూత పెట్టేశానండి ఆ తర్వాత అలసంద పప్పును బాగా కడిగేసి పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసేసి మూత పెట్టేసి పక్కకు పెట్టుకున్నానండి ఇక నెక్స్ట్ మనం రెడీగా ఉండాలి ఎందుకంటే శనగపప్పు ఉడికిన తర్వాత వెంటనే వడవార్చుకోవాలి కాబట్టి ఒక బౌల్ తీసుకున్నాను అలాగే ఒక రంధ్రాలు ఉన్న బౌల్ని తీసుకొని అక్కడ రెడీగా పెట్టుకుని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు వంకాయ కర్రీలోకి మసాలా పెట్టుకుందామండి సో మసాలాకొచ్చేసి ఆ రేడు దెబ్బలు ఎండు కొబ్బరి తీసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ మసాలా పొడి తీసుకున్నాను ఇక ఏడు వెల్లుల్లి రబ్బలు తీసుకున్నానండి ఇక వెల్లిపాయలు వలసేటప్పుడే నేను పప్పులోకి కూడా వలసేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇక వంకాయ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దామండి సో ఫస్ట్ వంకాయలు వేసినపాటి నేను ఒక స్పూన్ ఉప్పు వేసేసాను ఇప్పుడైతే వంకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూనున్నర కారం వేస్తున్నానండి ఇలాగా ఒక్క చుక్క నీళ్ళు వేయకుండా ఈ కర్రీని ఇదే విధంగా చేసుకోవాలండి ఇప్పుడు నేను సెల్లుని తీసుకొని దేవుని సాంగ్స్ పెట్టుకొని వింటున్నానండి సో ఉదయమే పెడితే కానీ అందరూ లేస్తారు అనే ఉద్దేశంతో కొంచెం తెల్లవారిన తర్వాత ఇలాగా సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ వంట చేస్తున్నానండి ఇంకా ఇప్పుడు ఏం చేస్తానంటే మనము పచ్చడికి ఆనియన్స్ పచ్చడి కంపల్సరీగా చేసుకుంటాం కదండీ కాబట్టి వాటిలోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగా సన్నగా కట్ చేసి అందులోకి రెండు పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నానండి సో కొంచెము వాటి మీద పచ్చిమిర్చి మీద మనం కొంచెం ఇలాగ ఉప్పు చల్లినట్టు అంటే అంటేగాన మనకు చేదనేది ఉడకదనమాట ఇప్పుడు చిత్రాన్నానికి బియ్యం కడుక్కుంటున్నానండి నేనైతే పాత బియ్యమే తీసుకుంటాను అలాగే అన్నం కూడా పొడి పొడిగా ఉండేలాగా చూసుకుంటానండి ఇక పప్పు రెడీ అయిపోయిందండి పక్కకు దించేసాను అలాగే వంకాయలు బాగా మగ్గినాయి మనము వంకాయలలోకి మసాలా పట్టుకున్నాం సో ఆ మసాలాను కూడా అందులో వేసేసి బాగా కలిపి ఇలాగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేశానండి ఇంకా ఇప్పుడు శనగపప్పు ఉడికిందో లేదో చూస్తున్నాను సో బాగా ఉడికిపోయిందండి ఇంకా ఇప్పుడు వీటిని వడవార్చుతున్నానండి సో ఇలాగా మనము ఓరగా పెట్టగానే వాటిలో ఉన్న నీళ్ళంతా కిందికి పోతాయి అలాగే ఇప్పుడు ఆ పప్పును అదే బౌల్లోనే వేసేసి ఒక కిలో శనగపప్పుకి నేను వచ్చేసి ఒక కిలో బెల్లం వేసేసానండి సరికి సరి వేసేసాను అలాగే ఒక్క స్పూన్ యాలకల పొడి వేసేసి ఇలాగా కుదించానండి సో ఇలాగా కుదించి మనము బెల్లంని బాగా మగ్గపెట్టుకోవడం వల్ల మనకు భక్ష్యాలు బయట అంటే ఐదారు రోజులు పెట్టినా కూడా చెక్కు చెదరవు అంత బాగుంటాయండి భక్ష్యాలు సద్దిభక్షం అయ్యే కొద్దీ ఎంత రుచి అంటే అంత రుచి కాబట్టి సిమ్లో పెట్టేసుకొని బాగా నిదానంగా మగపెట్టుకోవాలండి సో ఇక అలాగనే పెట్టేశాను లోపల నేనేం చేశానంటే శనగకట్టుతో రసం చేసుకుంటానని చెప్పాను కదా కాబట్టి శనగకట్టులోకి వచ్చేసి ఆనియన్స్ టమాటా అలాగే మునక్కాయలు ఒక నాలుగు దెబ్బల చింతపండు వేసేశానండి ఇక చిక్కగా అవుతుంది కాబట్టి నేను ఏం చేశానంటే కొంచెం నీళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేశాను రసంలోకి సో ఓకే ఇక వంకాయ కర్రీ రెడీ అయిపోయింది పక్కకు పెట్టేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి రసం పెట్టుకుంటున్నాను అలాగే వాటిలోకి కొంచెం ఉప్పు వేసేసాను ఇక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసేసానండి ఇంకా ఇప్పుడు వీటిలోకి కొంచెం బెల్లం యాడ్ చేయాలి సో టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి బెల్లం వేయటం వల్ల సో మేమైతే తీపు చారు పండగ చారు అని ఇలాగ అనుకుంటాం అనమాట సో ఈ చారు చేస్త ఇంట్లో అందరు హ్యాపీగా తినేస్తారండి ఇక చిత్రానానికి అన్నం వండుకుంటున్నానండి సో అంతలోపల మనకు పప్పు రెడీ అయిపోయింది కాబట్టి పప్పులో కొంచెం ఉప్పు వేసేసి వెనుపుకొని వస్తానండి ఇక పప్పు మెత్తగా వెనుపుకొని వచ్చానండి ఇప్పుడు పప్పులోకి పోపు పెట్టుకోవాలి కదా అలాగే రసంలోకి పోపు పెట్టుకోవాలి కాబట్టి రెండిటికి కలిపి కసింత ఆయిల్ ఎక్కువగానే వేసేసి పోపు వేసేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను వంకాయలోకి వెల్లుల్లి వలిచినప్పుడు పప్పులోకి కూడా వెల్లుల్లి వలిచి పెట్టాను గుర్తుందా కాబట్టి అదే వెల్లుల్లినే మనము చిన్న రోల్లో కొంచెం పచ్చగా దంచేసి మనం పోపులో వేసేసుకుంటే గానా అసలు రసం అనేది ఒక ఫ్లేవర్ వస్తుందండి అలాగే పప్పు కూడా ఒక మంచి స్మెల్ వస్తుంది సో అలాగా దంచి వేయండి సూపర్గా ఉంటుందండి టేస్ట్ పప్పు మాత్రము ఇక పోపు బాగా వేగిపోయింది ఇప్పుడు రసంలోకి కొంచెం వేస్తున్నాను అలాగే పప్పులోకి సగం వేస్తున్నానండి ఇక నేను ఎప్పుడే కానీ పప్పు తీయటానికి గిన్నెను మాత్రం కొంచెం వెచ్చ చేసుకుంటానండి సో గిన్నె వెచ్చగయ్యే లోపల రసంలో కొంచెం కొత్తిమీర వేసేసాను అలాగే గిన్నె వెచ్చగైంది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పప్పు అందులో తీసేస్తున్నానండి సో పప్పు రెడీ అయిపోయింది అనమాట ఇక నెక్స్ట్ రసం ఉడికేటప్పుడే ఒక స్పూన్ ఉన్నారో రసం పొడి వేసేసి ఇలాగ తెరలాగా పెట్టానండి ఇక ఉడకటానికి టైం పడుతుంది అలాగే అన్నం ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి అంతలోపల నేను సింకులో ఉన్న పాత్రలన్నీ కడిగేసాను అలాగే గ్రైండర్ కూడా కడిగేసి వచ్చానండి ఇంక ఇప్పుడు చూస్తున్నా మునక్కాయలు ఉడికాయా లేదా అని చూశానండి సో బాగా ఉడికిపోయింది అన్నం రెడీ అయిపోయింది రసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు గ్రైండర్ పట్టుకుంటున్నాను నేనైతే మాత్రము ముందు రోజే పటాలు కడుక్కుంటానండి సో పండగ రోజు ముందు రోజు మంగళవారం శుక్రవారం లేకుండా ఉంటే బుధవారం బేస్తవారం అట్లాగా ఉంటే ముందు రోజే పటాలు కడుక్కుంటానండి ఇక గ్రైండర్ వేస్తూ దేవుడి గుడిని దురుచుకున్నాను అలాగే దేవుని సామాగ్రిని కూడా శుభ్రం చేసుకున్నానండి ఇక పూర్ణం రుబ్బుకునేటప్పుడు మాత్రం మనం మధ్య మధ్యలో చూసుకుంటుండాలి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇలాగా రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసేసిన తర్వాత ఇంకా బాగా వెన్నలాగా అంటే అంత మెత్తగా రుబ్బుకోవాలి అప్పుడు టేస్ట్ అండి భక్ష్యం అనేది ఎక్సలెంట్గా వస్తుంది అలాగే బూరెల్లాగా పొంగుతాయి అలా ఉంటాయండి భక్ష్యాలు సో చూడండి ఎంత మెత్తగా రుబ్బానో గ్రైండర్ రన్నింగ్లో ఉండగానే ఇలాగా పూర్ణం తీసేస్తున్నానండి మొత్తం అంతా తీసేసిన తర్వాత కంపల్సరిగా ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు తీసేసుకొని గ్రైండర్లో పోసేసి ఒక్క రెండు తిప్పులు అలాగా తిప్పేసి నేను ఒక గిన్నెలోకి వంచుకుంటానండి ఈ నీళ్ళని తీసుకపోయి నేను రసంలో పోస్తాను అలా పోయటం వల్ల ఇంకా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది సో ఆల్రెడీ వేడి మీద ఉంది రసం ఇక వీటిని పోసి కొంచెం పోసేసి ఒక్క ఉడుకు అలాగా రానిచ్చి బంద్ చేస్తానండి సూపర్గా ఉంటుందండి ఈ రసం టేస్ట్ ఇక పూర్ణం చూడండి ఎంత మెత్తగా రుబ్బానో కదా ఇలాగనే రుబ్బుకోవాలండి ఇక నెక్స్ట్ మనం ఏం చేయాలి వడక రుబ్బుకోవాలి కాబట్టి ఒకేసారి నేను గ్రైండర్ని కడిగి పెట్టి మూత పెట్టేస్తున్నానండి సో కొంచెం ఆలస్యమైనా కూడా మనం వెంటనే వచ్చి గ్రైండ్ చేసుకోవచ్చు ఇలాగా నీట్గా పెట్టుకోవటం వల్ల ఇక ఒక్కసారి చూడండి పప్పు మాత్రం రెండు గిన్నెలలోకి వేసుకున్నాను అలాగే కర్రీ ఒక బౌల్లోకి వేసుకున్నాను ఇక ఆనియన్ పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఈ ప్రాసెస్ కూడా గ్రైండర్ పట్టేటప్పుడు అన్నీ తీసేసుకున్నానండి ఓకేనా ఇక నెక్స్ట్ ఏంటి మనం చిత్రాన్నం కలుపుకోవాలి చిత్రాన్నం కూడా కలిపేసాను అలాగే ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి చూడండి చిత్రాన్నం ఎంత కలర్ఫుల్గా ఉందో ఆల్రెడీ చిత్రాన్నం వీడియోస్ చాలా చేశానండి సో ఒకసారి లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇక నేనైతే పూర్ణాన్ని ఇలాగా ఉంటలు ఉంటలుగా చేసుకొని సపరేట్గా పెట్టుకుంటానండి భక్ష్యం చేసేటప్పుడు మనకు వీలుగా ఉంటుంది చేతికి పూర్ణం కాకుండా ఇలాగ టిప్పుకు ఒక పన్నెండో పదహైదో అలాగా చేసుకొని నేను భక్ష్యాలు చేసుకుంటానండి ఇంకా ఇప్పుడు పిండిని చూస్తున్నాను బాగా మెతుగా ఉందా ఇంకా ఏమన్నా దంచాలా అని చూస్తున్నానండి సో నేనైతే ఒక గుండ్రాయి తీసుకొని ఈ విధంగా దంచుతున్నాను అలాగే మీ దగ్గర గుండ్రాయి లేకపోతే ఇలాగ పిండిని గట్టిగా కొట్టండి అప్పుడు స్మూత్గా వస్తుంది పిండి ఓకేనా ఇక నెక్స్ట్ మనకు పిండి పిసుకుతుండగానే తెలుస్తుంది అండి మనకు భక్ష్యం బాగా వస్తుందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది అంత స్మూత్గా కలుపుకోవాలండి మీకు ఒకవేళ రవ్వ లేకపోతే కొన్ని సైడ్లు పేని రవ్వ దొరకదండి కాబట్టి ఆ ప్లేస్లో మైదా పిండిని ఉపయోగించైనా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ కూడా సేమ్ ఇలాగనే చేసుకోవాలి ఓకేనా ఇక పిండిని బాగా పిసికానండి పిసికిన తర్వాత మనం భక్ష్యం చేయాలి అనుకుంటే బొటన వేలు చూపుడు వేలుతో పిండిని ఇలాగ ఒత్తాలి అప్పుడు ఇలాగ ఒత్తిన వాటిని ఉల్లిలు అంటారండి సో ఉల్లెలు ఉల్లి అంటారనమాట మా అమ్మ వాళ్ళైతే ఉల్లెడలు అంటారండి సో ఉల్లిని ఇలాగ తీసేసుకొని అంటే ఇప్పుడు పూరీలు చేయడానికి ఒక రేకు పలక తీసుకుంటాం కదా ఆ పలక మీద ఇలాగ ఒత్తుకోవాలండి ఒకవేళ ఫస్ట్ సారి చేసుకునే వాళ్ళైతే కానీ మనకు భక్ష్యాల పేపర్ అని బయట దొరుకుతుంది వాటి మీదైనా చేసుకోవచ్చండి లేదు అంటే అంటేగాన బటర్ పేపర్స్ వస్తున్నాయి కదా వాటి మీదైనా చేసుకోవచ్చండి సో ఉల్లిని తీసుకునే విధానం మాత్రం బొటన్ వేలు చూపుడు వేలుతో ఇలాగా అంటేగాన మనకు ఉల్లి వస్తుంది దాన్ని తీసుకొని బాగా స్మూత్గా ఉంటుంది కదా చేత్తో ముని వేళ్లతో ఇలాగ రుద్దేసి మనము ఉంటలుగా చేసి పెట్టుకున్నాము కదా పూర్ణంని అందులో పెట్టేసి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసే విధానం కూడా నీట్గా చూపించాను అలాగనే ఫోల్డ్ చేసుకోవాలండి ఇంకా ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా కొంచెం పిండి ఉంటే మాత్రం కంపల్సరిగా తీసేయండి ఒకవేళ అలాగనే పెట్టి మనం చేసామనుకో ఒక సైడ్కు మందంగా ఉంటుంది రేగు ఒక సైడ్కు పలసగా ఉంటుంది అలాగే చేసుకోకుండా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయండి సో so, ఇప్పుడైతే నేను గసాల వేస్తున్నానండి వీటిలోకి మామూలుగా అయితే కొంతమంది కొబ్బరి తురుము గసాల అలాగే డ్రై ఫ్రూట్స్ అలాగా వేసుకుంటారు ఇక నేనైతే మాత్రం ఓన్లీ గసాలనే వేస్తున్నానండి సో so, ఉల్లిని మాత్రము ఇలాగా గసాలలో డిప్ చేసేసి పెన్నం బాగా హీట్ హీట్ ఎక్కిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అలాగా వేసేసి ఈ ఉల్లిని తీసుకుపోయి ఇలాగ తట్టాలి చూసారా ఇలాగ తట్టాలన్నమాట వీటిని మేమైతే ముద్దభక్ష్యాలు అంటామండి చాలా బాగుంటాయండి టేస్ట్ ముద్దభక్షంకి రేకుభక్షంకి తేడా కూడా చూపిస్తానండి ముద్దభక్షంలో పూర్ణం ఎక్కువగా ఉంటుంది రేకుభక్షంలో రేకు ఎక్కువగా ఉంటుందండి అంతే తేడా కానీ టేస్ట్ మాత్రం ముద్దభక్షమే టేస్ట్ అండి సో ఇలాగా చేసుకోవాలన్నమాట భక్ష్యం కూడా మొత్తం పొంగుతుందండి భక్షం మొత్తం పొంగినప్పుడు ఏమంటారంటే పెద్దవాళ్ళు అబ్బా ఈసారి మీ ఇంట్లో పెళ్ళి జరుగుతారబ్బా భక్షాలు భలే పొంగుతున్నాయే అని అంటారు సో అలాగా అనేవాళ్ళండి మా ఇంట్లో మా నానమ్మ వాళ్ళు అట్లా ఇంకా నేనైతే ఫస్ట్ ఒకటి కొట్టి చూపిస్తున్నాను తర్వాత వీటి మీద ఇదే పెన్నం మీదే నాలుగైనా కొట్టుకోవచ్చు లేదంటే మూడైనా కొట్టుకోవచ్చు మన ఇష్టం అండి మనం చేతికి అనుకుగా ఉండేటట్టు కొట్టుకోవాలి తీసేసుకోవాలి ఓకేనా అక్కడ చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో నేనైతే చలాకిత అలాగా ఒతున్నాను అనమాట భలే పొంగాయండి మెయిన్ వీటికి పూర్ణం మెత్తగా రుబ్బుకోవాలి అలాగే పిండిని బాగా పిసుకోవాలండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయండి భక్ష్యాలు రాని వాళ్ళు కూడా చేసుకోగలుగుతారండి ఇలాగ చేస్తే గానా ఓకేనా ఇక మొత్తం రెడీ అయిపోతున్నాయండి ముద్దభక్ష్యాలు మా అత్తయ్యకి చాలా ఇష్టం అండి ముద్దభక్ష్యాలు అంటే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి కదా ఆహాహా ఇక మొత్తం అన్నింటినీ తీసేసాను అయిపోయినాయండి చేసేసాను సో ఈరోజు ఒక కేజీ శనగపప్పుకి వచ్చేసి కనీసం అంటే ఒక ఇరవై మంది తినొచ్చండి నా క్వాంటిటీ చెప్తున్నాను అనమాట ఇక నెక్స్ట్ అలసందలు బాగా మెత్తబడ్డాయండి ఈ ఐటమ్ నేను అప్పటికప్పుడు అనుకొని నానబోసుకున్నానండి కాబట్టి వీటిలోకి ఒక రెండు ఇంచు అల్లం ముక్కలు తీసుకున్నాను రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇక ఇప్పుడు గ్రైండర్ పట్టాలి అంటే ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా మనము కాబట్టి వాటిలో ఫస్ట్ అల్లము ఉప్పు వేసేశాను అప్పుడు బాగా మెదగాలి మెదిగిన తర్వాత మనం నానబెట్టుకున్న అలసంద పప్పును అందులో వేసేసానండి అలసంద పప్పు కూడా కడిగిన తర్వాత మనం రంధ్రాలున్న బౌల్లో వేసేసుకోవాలి అప్పుడు నీళ్ళంతా కింది కొడిచిపోతాయి ఇక మనం తెచ్చి గ్రైండర్లో వేసిన తర్వాత ఒక్క భాగం పక్కకు పెట్టుకోవాలండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అలసంద బ్యాళ్ళు రుబ్బడానికి అన్నీ పొయ్యకండి ఒక్క భాగం అంటే ఒక పిరికెడు పక్కకు పెట్టేసుకొని ఇలాగా రుబ్బుకోవాలి రుబ్బుకునేటప్పుడు చూసుకుంటు ఉండాలి మధ్య మధ్యలో ఇదేంటంటే ఇట్లా పట్టుకుంటే పిండి ప్లఫ్ఫిగా రావాలి అప్పుడు మనకు వడ వస్తుంది సో అలా చేసుకోవాలండి మెయిన్ టెక్నిక్ వడకి ఇదేనండి మినపప్పుకైనా అలసందకైనా మనం ఇట్లా పట్టుకుంటే మన చేతికి ఇట్లా ఇట్లా అంటేగాన చేతికి అంటుకోకుండా ఉండాలి ప్లస్ మినపప్పుకైతే చేతికి అంటుకోదండి అలసందది కొంచెం అంటుకుంటుంది కానీ మనము ఇట్లా బొటన వేలతో నాలుగు వేళ్లతో ఇలాగ పట్టుకుని ఇట్లా అన్నామనుకో ప్లఫ్ఫీగా వస్తుంది అప్పుడు ఆ వడను మనం నూనెలో వేసామనుకో పట్టుకున్న పైకి లేస్తుంది అలాగా ఉంటాయండి వడలు ఇక రుబ్బుకొని వచ్చానండి వాటిలో పావుభాగం పక్కకు తీసిపెట్టిన పప్పు వేశాను అలాగే ఆనియన్స్ని సన్నగా కట్ చేసి అందులో వేసానండి పచ్చిమిర్చిని కొత్తిమీరను కరివేపాకును మొత్తం వేసేసి బాగా కలిపాను అండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కాగిందో లేదో చూసుకుంటున్నానండి సో చూశాను బాగా కాగిందనమాట ఇక వేసేటప్పుడు మనం కంపల్సరిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఓకేనా చూడండి చెయ్యి నీళ్ళల్లో ఇట్లాగా అనేసుకొని పిండిని తీసుకొని ఇలాగా అని అందులో వేస్తున్నాను అసలు ఆడ చూడండి వడ ఉక్కినట్టు వేయంగానే పైకి లేసిపోతుంది కదా అట్లా ఉండాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వడకు రుబ్బుకున్నట్టు మనం ఓకేనా అసలు అలసంద వడలు ఇట్లా చేస్తే గాన మనకు ఏ చట్నీ అవసరం లేదండి ఎప్పుడైనా మనం ఒకవేళ టిఫిన్కి చేసుకోవాలనుకో ఇంకా వీటిలోనే పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం అన్నీ ఉంటాయి కాబట్టి ఓకే అలాగ చేత పట్టుకొని ఇలాగా తింటే గాన క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి స్మూత్గా ఉంటాయి భలే బాగుంటాయండి అలసంద వడలు ఇక ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే ఎక్సలెంట్ అండి ఈ వడలు చూసారా అలసంద పప్పు కూడా కనిపిస్తుంది అలాగనే కనపడాలి అవి క్రిస్పీగా వేగాలి ఓకే అండి ఇక వడ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగున్నాయి కదా ఇక దేవుడిని అలంకరించుకోవడం కూడా నేను ఎప్పుడు చేశానంటే అలసంద పప్పు మనము గ్రైండర్లో వేశాం కదా అప్పుడు రుబ్బేటప్పుడే నేను దేవుడిని అంతా అలంకరించుకున్నానండి ఇంకా రెడీగా పెట్టుకుంటున్నాను అంటే మనం అన్ని ఐటమ్స్ చేశాం కదా అన్ని పెట్టేశాను ఇంకా లాస్ట్లో వడ పెట్టేసి ఇలాగ హారతిస్తున్నానండి సాయింటి మీ మాకు తోడు ఉండాలని మిమువేడుకుంటిమి సాయి నీ చరణాలను చేరుకొంటిమి మాకు తోడు ఉండాలని మిమువేడుకుంటిమి శ్రీ సాయిరాం జయ సాయిరాం శ్రీ సాయిరాం జయ సాయిరాం జగద్గురు గురువు నీవేనని తెలుసుకుంటమీ పాపాలను తొలగించని వేడుకొంటిమి జగద్గురువు నీవేనని తెలుసుకొంటిమి మా పాపాలను తొలగించని వేడుకొంటిమి శ్రీ జయసాయిరా ఇక లాస్ట్లో రేఖపక్షాలు చేద్దాము అనే ఉద్దేశంతో ఏదైనా కూడా కొత్త ఐటమ్ నేర్చుకోవాలంటే మనం లాస్ట్లోనే నేర్చుకోవాలండి ఎందుకంటే కొంచెం టైం కేటాయించాల్సింది వస్తుంది సో పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం భోంచేసిన తర్వాత నేను రేఖపక్షాలకు ట్రై చేశానండి ఆల్రెడీ నాకు రేఖపక్షాలు చేయటం ఎయిటీ పర్సెంట్ వరకే వచ్చండి హండ్రెడ్ పర్సెంట్ రాదండి కాబట్టి నేనేం చేశానంటే ఇక మా అమ్మాయికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించిందండి మమ్మీ ఒకసారి చెయ్యి మమ్మీ చాలా బాగుంటాయి ఇవి అని అంటే అందులో రేకుపక్ష్యాలు ఎలా చేయాలి అనేది కూడా చాలా మంది కామెంట్ పెట్టారండి సో పనిలో పనిగా పండగ ఉంది కదా కాబట్టి నేను చివరిలో రేకుపక్షాలు ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తున్నాను మనము ముద్దభక్ష్యంకి ఏ విధంగా ఉల్లి తీసుకుంటామో అలాగే రేకుపక్షంకి కూడా అలాగనే ఉల్లి తీసుకోవాలండి సో ఇప్పుడు రేఖపక్షాలు చేయాలి అంటేగాన మనం భక్ష్యాల పేపర్ తెచ్చుకున్నాను అలాగే పిండిని ఈ విధంగా స్మూత్గా అనే కొద్ది వెళ్తాదండి మీరు పూర్ణంగా ఏ విధంగా ముద్ద చేసుకున్నారో దానికి తగ్గట్టు రేకుని చేసుకోవాలి సో రేకుని చేసుకున్న తర్వాత ఈ విధంగా మడత పెట్టుకోవాలండి కుడి చేయి ఎడమ చేయి సహాయంతో ఈ విధంగా మడత పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఉంటే పిండి తీసేసుకోవాలి ఓకేనా అలాగా తీసేసుకోవాలండి ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే రేకు మీద కొంచెం ఆయిల్ వేసేసి అలాగే ఉల్లి మీద కూడా కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా మూడు వేలతో ఒత్తుకుంటూ రావాలి కొంచెం ఒత్తిన తర్వాత మనము పైన పేపర్ అంటే మనకు శారీస్కి వచ్చే కవర్స్ ఉంటాయి కదా అలాంటి కవర్స్ కానీ సపరేట్గా అయినా కూడా అమ్ముతారండి కవర్లు కవర్ వేసేసి చేతితోనే ఎడమ పక్కకు కుడి పక్కకు అనుకుంటూ ఇలాగ సాదుకుంటూ రావాలండి అప్పుడు మనకు భక్ష్యం పెద్దగా అవుతుంది ఒక్కసారి బాగా గమనించండి నిదానంగా నేను ఈజీగా అన్నాను మీరు కూడా ఈజీగా నేర్చుకునే మెథడ్ చూపిస్తున్నానండి సో ఇలాగ అనాలన్నమాట భక్ష్యం రౌండ్గా రావాలి ప్లస్ పెద్దగా రావాలి ఎక్కడ చీలికలు లేకుండా చూసుకోవాలి ఓకేనా ఇక చేతికి మాత్రం కంపల్సరీగా కొంచెం ఆయిల్ ఆటోమేటిక్గా అయి ఉంటుంది కదా సో సాఫీగా ఇట్లా అంటా ఉంటే పోతుందండి భక్ష్యం చూసారా రౌండ్గా వచ్చేసింది కదా ఇక వీటిని కాల్చుకోవడానికి మాత్రం కొంతమంది అయితే మామూలు ప్లేట్ పెట్టి వాటి మీద భక్ష్యాల పెన్నం పెట్టుకుంటారండి లేదు అంటేగాన మనం రొట్టెల పెన్నం పెట్టుకుని అయినా భక్ష్యాల పెన్నం పెట్టుకుంటారండి నేనైతే మాత్రం ఓన్లీ భక్ష్యాల పెన్నమే పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటి మీద కొంచెం గసాలా వేస్తున్నానండి మనం ఉల్లితోనే ఇలాగ డిప్ చేసి బ ముద్దభక్ష్యం ఏ విధంగా చేసామో అలాగనే డిప్ చేసేసి మనం రేకుభక్ష్యం కూడా చేసుకోవచ్చండి సో నేనైతే పైన ఇలాగ అంటున్నాను అనమాట ఇక పెన్నం హీట్ ఎక్కిందో లేదో చూసుకుంటున్నాను బాగా కాలిందండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ రేకు వేసేసుకోవాలండి రేకు వేసేసిన తర్వాత ఇలా నిదానంగా మనం పేపర్ తీసేసుకోవాలండి చూసారా ఇలాగనమాట ఇక నెక్స్ట్ కొంచెం ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత పైన ఇలాగ చుట్టూరు ఆయిల్ వేసేసి మీరు ఆయిలైనా వేసుకోండి లేదు అంటే నెయ్యి వేసుకుంటామంటే నెయ్యి వేసేసుకోండి ఓకేనా ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే మనము భక్ష్యంని తిప్పేసుకోవాలండి చూడండి ఎంత బాగా పొంగిపోయింది కదా అసలు మొత్తం పొంగిపోయిందండి రేకపక్షం కదా అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి రేకపక్షాలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇలా ప్లాన్ ప్రకారం మనం చేసుకుంటే గాన వంట అలసట అనేది ఉండదు ప్లస్ హ్యాపీగా మన ఫ్యామిలీతో గడుపుతామండి ఉగాది రోజు ఓకేనా ఇక రేకపక్షాలన్నీ చేసేసానండి చూడండి ఎంత బాగున్నాయి కదా సో ఓకేనండి మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నేనైతే ఇలాగనే చేసుకుంటాను మీకు అందరికీ తెలుసు కానీ నేను ఏ విధంగా ప్లాన్ ప్రకారం చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేశానండి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి